ఈ కరోనా మహమ్మారి ఎఫెక్ట్ తర్వాత ఒక పక్క లాక్డౌన్ చాలా వరకు చాలా మర్చిపోయాం. ఉగాది పండుగ మర్చిపోయాం, శ్రీరామనవమి వేడుకలు మర్చిపోయాం. అంటే మర్చిపోవడం మీన్స్ ఏంటంటే చేసుకోవడం తగ్గించాం. చాలా ఫంక్షన్లు, శుభకార్యాలు, పెళ్ళిళ్ళు, ఎందుకంటే జనం గుంపులు గుంపులుగా ఉండకూడదు, సమూహంగా ఒక చోట చేరకూడదు. చేరితే గనక మనం కరోనాని ప్రోత్సహించినట్లే. సో ఈ నేపథ్యంలో చాలా చాలా మర్చిపోతున్నాం. ఇదే నేపథ్యంలో ఎర్త్డే అనే విషయాన్ని కూడా మర్చిపోయాం. ఈ నేపథ్యంలోనే ప్రధాని నరేంద్ర మోడీ గారు ఒక ట్వీట్ చేశారు, ఈ ధరిత్రికి మనం కృతజ్ఞతలు తెలుపుకోవాలి, అంటే ఈ భూమాతకి ధన్యవాదాలు తెలుపుకోవాలి. ఇది చూసినప్పుడు చాలామంది ఇది కూడా ఒక టాస్క్ లాగా, అంటే ఆల్రెడీ మనం చూసాం ఫస్ట్ జనతా కర్ఫ్యూ చేసిన రోజున సాయంత్రం అందరం కూడా బయటకు వచ్చి ఈ ఎమర్జెన్సీ సేవలు అందిస్తున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో, డాక్టర్లు కానివ్వండి, శానిటైజేషన్ కార్మికులు కానివ్వండి, అలాగే పోలీసులు కానివ్వండి, వీళ్ళందరికీ కృతజ్ఞతలు తెలుపుతూ ధన్యవాదాలు తెలుపుతూ చప్పట్లు కొట్టాలి అనేది. తర్వాత ఒక 9 నిమిషాల పాటు 9 గంటల నుంచి 9 నిమిషాల పాటు సాయంత్రం దీపాల వెలుగులో ఎవరికి వాళ్ళు ఆత్మస్థైర్యాన్ని నింపుకోవాలి అని ఒక పిలుపునిచ్చారు మోడీ. ఆ పిలుపుని రెండింటినీ కూడా ప్రజలు తూచా తప్పకుండా పాటించారు. అయితే ఇదే టైంలో ఇప్పుడు ఈ ఎత్తడే కారణంగా, అంటే ప్రపంచ దరిద్రి దినోత్సవం అంటారు దీన్ని, ఇది ప్రతి ఏటా నిర్వహిస్తూ ఉంటారు. కాకపోతే ఇప్పుడున్న పరిస్థితుల్లో పండగలే పబ్బాలే మర్చిపోతున్నాం, ఇంక ఇలాంటి దినోత్సవాలని ఇలాంటివి కూడా గుర్తుంటుకుంటారా జనాలే అని అనుకుంటారు. కాబట్టి ఒక ట్వీట్ చేశారు ప్రధాని నరేంద్ర మోడీ, ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా భూమాతకి కృతజ్ఞతలు తెలపాలి అని చెప్పి ట్వీట్ చేశారు. ఎందుకంటే నిజంగా ఈ అపారమైన జీవకోటి ప్రాణకోటి ఈ మొత్తం అందరినీ భరిస్తున్నది భూమాతే కాబట్టి, మనం మనల్ని మోస్తున్న భూమాతకి, మనల్ని కంటికి రెప్పలా కాపాడుతున్న భూమాతకి చాలా ఎంతో రుణపడి ఉంటాం. కాబట్టి మనకు రక్షణ కల్పిస్తున్న ఈ భూమాత ఖచ్చితంగా కృతజ్ఞత తెలపాలి, కాపాడుకోవాల్సిన భూమిని కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరి మీద ఉంది అని చెప్పి ఒక ట్వీట్ చేశారు. అందులో భాగంగా భూగ్రహాన్ని శుభ్రంగా, ఆరోగ్యంగా, అత్యంత శ్రేయస్కరంగా ఉండేలా చూసుకుంటాము అని చెప్పి ప్రతి ఒక్కరూ ప్రతిజ్ఞ చెయ్యాలి అని చెప్పి మోదీ సూచించారు. అలాగే ప్రస్తుతం సమాజాన్ని పట్టి పీడిస్తున్న ఈ ప్రాణహంతక మహమ్మారి ఏదైతే ఉందో, కరోనా మహమ్మారి ఏదైతే ఉందో, ఈ భూమి మీద నుంచి తరిమి కొట్టడానికి అందరం కలిసికట్టుగా పోరాటం చెయ్యాలి అని కూడా ప్రజలకు ప్రధాని నరేంద్ర మోడీ పిలుపునిచ్చారు. అంటే 1970 ఏప్రిల్ 22న మొదటి ఎర్త్డేని నిర్వహించారంట. పర్యావరణ పరిరక్షణ కోసం అందరూ కృషి చేయాలి, ప్రతి ఏటా అప్పటి నుంచి ఈ వేడుకల్ని, ఈ దినోత్సవాలని మనం జరుపుకుంటూనే ఉన్నాం, ఎత్తడేని జరుపుకుంటూనే ఉన్నాం. ప్రస్తుతం చాలా క్లిష్టమైన పరిస్థితిలో ఉన్నాం కాబట్టి ఇటువంటి టైంలో కూడా భూమాత మనల్ని కంటికి రెప్పలా కాపాడుతుంది. కాబట్టి ఖచ్చితంగా అందరూ భూమాతకు ధన్యవాదాలు చేయండి, చేతులెత్తి మొక్కండి భూమికి అని చెప్పి ఆయన ఒక రకంగా ఒక టాస్క్ లాంటిది అని చెప్పాలి మళ్ళీ ఇచ్చారు. ఇది కూడా అందరూ ప్రధాని పిలుపు మేరకు అందరూ పాటిస్తారని అనుకుంటున్నారు. పర్యావరణ పరిరక్షణ పట్ల ప్రధానంగా సమాజానికి ఒక గౌరవం ఉంది ఇప్పుడున్న పరిస్థితులు. అలాగే సమాజాన్ని జాగృత పరిచే క్రమంలో ప్రతి ఏడాది ఏప్రిల్ 22న ప్రపంచ దరిద్రి దినోత్సవాన్ని నిర్వహిస్తున్నారు అని చెప్పి ఒకసారి మోడీ గుర్తు చేశారు. ప్రపంచంలో వ్యాప్తంగా అనేక దేశాల్లో కూడా ఈ దినోత్సవాన్ని జరుపుతున్నారు. ఒక రకంగా ఇది ఒక టాస్క్ అనుకున్నా, ఏదేమనుకున్నా, ఇప్పుడున్న పరిస్థితుల్లో ఏ పండుగలు చేసుకున్నా చేసుకోకపోయినా నిత్యం మనల్ని భూమి మనల్ని కాపాడుతూ ఉంది కాబట్టి భూమాతకైతే కృతజ్ఞతలు తెలపాలి అని చెప్పి మోడీ ఇచ్చిన పిలుపు ప్రజలకి. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.